రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? మీరు బాగుండాలని, మీరు సంతోషంగా ఉండాలని, మీరు ఆత్మీయంగా ఉండాలని, దేవునిలో బలంగా స్థిరంగా ఆత్మీయంగా ఉండాలని మీ అందరి కోసం ఒక దైవజనుడిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు ఈ దైవజనుడితో ప్రార్థన చేయించుకోవాలనుకున్నట్లయితే టీవీలో కనబడుతున్న నెంబర్ ఉంది కదండి, ఆ నెంబర్కి మీరు ఈ వాక్యం అంతా విన్న తర్వాత ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. నేను మీతో మాట్లాడతాను, మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు ఎలాంటి సమస్య గుండా వెళ్తున్నా ఆ దేవునికి తెలియజేద్దాం. దేవుడు ఖచ్చితంగా మీ సమస్యను విని తగిన పరిష్కారాన్ని దేవుడు దయచేస్తాడు అని సంపూర్ణంగా నమ్ముతున్నా. అయితే మన విశ్వాసము బలపడాలంటే కేవలం దేవుని వాక్యమే. దేవుని వాక్యం మనలను బలపరుస్తుంది, ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది అనే విషయాలను మీకు తెలియజేస్తున్నా. బైబిల్ సెలవిస్తుంది, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, బాధలలో ఇదే నెమ్మది దయచేయుచున్నది అని వాక్యం సెలవిచ్చిన రీతిగా మన వాక్యాన్ని సంపూర్ణంగా విందాం. తద్వారా మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. మరి వాక్యాన్ని వింటారా అండి? వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క సందేశాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి, మీకు స్తోత్ర. నీ బిడలు నాయన, నీ వాక్యం వినడానికి బహుభయభక్తులతో శ్రద్ధతో టీవీ ముందు వచ్చి కూర్చుని ఉన్నారు. నువ్వు మాట్లాడే దేవుడవు నాయన. మాట్లాడని రాయివి చెట్టువు కాదు నాయన. నువ్వు మాట్లాడే దేవుడవు. మనిషి ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ పరిష్కారం నువ్వే ఇవ్వగలవు నాయన. మరి నీ మాట చేత నీ ప్రజలను ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా మీరే అందరితో మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామముని ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మీకు విషయం తెలుసా, మనమందరము కూడా ఇజ్రాయేలీయుల చరిత్ర నిర్గమకాండం యొక్క పుస్తకాన్ని మనము గడిచిన రోజుల నుండి మనము క్షుణ్ణంగా ప్రతి వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు అనేకమైన ఆత్మీయ పాఠాలను మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక మీరు ఈ వాక్యాలను క్రమం తప్పకుండా చూడండి. దేవుడు ఎన్నో ఆత్మీయ పాఠాలు మీకు కూడా నేర్పిస్తాడు. ఈరోజు శ్రేష్టమైన సందేశాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. టీవీలో ఈ వాక్యం వింటున్నారా? వాక్యం ఎవ్వరు ఏ దైవజనుడు వాక్యం చెప్తున్నా మీరు పరిశుద్ధ గ్రంథం కలిగి ఉండండి. వాక్యాన్ని చదువుతున్నప్పుడు అది మీరు కూడా చదువుతున్నట్లయితే మరలా ఆ వాక్యం మీరు ఎప్పుడైనా విన్నా, మరలా ఆ వాక్యం మీరు ఎప్పుడైనా చదివినా ఆ సందేశాన్ని మీకు గుర్తుంటుంది. కాబట్టి మీరు ప్రతిరోజు 8:30 ప్రసారం అవుతున్న మన రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని చూడండి. బైబిల్ కలిగి చూడవలసిందిగా కోరుతున్నాను. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం తీసుకునండి. నిర్గమకాండం 2వ అధ్యాయం ప్రారంభ వచనం. లేవీ వంశస్థుడొకడు వెళ్ళి లేవీ కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కనెను. ఈ వచనం ద్వారా దేవుడు మనకు అద్భుతమైన ఆత్మీయ పాఠాలు నేర్పించబోతున్నాడు. ఒక కారణ జన్ముడు జన్మించబోతున్నాడండి. దేవునికి స్తోత్రం. కారణ జన్ముడు జన్మించాడు. ఆ కారణ జన్ముడు ఎవరు? దేవుడు ఎవరిని తన ప్రణాళిక చొప్పున, తన ఉద్దేశాలు చొప్పున దేవుడు ఎవరిని జన్మించడానికి దేవుడు ఇష్టపడ్డాడు? అతను ఎవరు? ఆయన ఎవరు? ఆ కారణ జన్ముడు ఎవరు అని మీరు కూడా ఎదురు చూస్తున్నట్లయితే ఆ కారణ జన్ముడు ఎవరో కాదు, ఆ కారణ జన్ముడు మోషే అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెడతారు అని మత్తయి సువార్తలో మనము చదివిన ప్రకారం, పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలీలైన తన ప్రజలు బానిసత్వముతో మగ్గిపోతున్నారని, బానిసత్వంతో జీవిస్తున్నారని, ఆ ఐగుప్తు యొక్క సంఖ్యలను విడిపించడానికి, ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయేలీయులను విడిపించడానికి, వారిని రక్షించడానికి దేవుడు ఒకరిని పంపించాడండి.
ఆ వ్యక్తే మోషే. మోషే పట్ల దేవుడు ఎన్నో గొప్ప ప్రణాళికలు, ఎన్నో గొప్ప ఉద్దేశాలు దేవుడు కలిగి ఉండి, దేవుడు ఒక అద్భుతమైన ఆత్మీయ కుటుంబానికి దేవుడు బహుమానంగా దేవుడు మోషేనిచ్చాడు. మోషే అనే పేరుకు అర్థము అనేక కామెంటరీస్లో మనకి అనేక అర్థాలు ఉంటాయి. దాంట్లో నీటి నుండి తీయబడినవాడని, ఇంకో కొన్ని కామెంటరీస్లో రక్షించే వ్యక్తి అని, ఈ విధంగా మోషే యొక్క పేరుకు అర్థం ఉంటుంది. ఇప్పుడు మనము ఈ వ్యక్తిని గురించి మనము ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. మోషే ఇక్కడ నుండి మనకు మోషే జీవిత చరిత్ర ప్రారంభమవుతుంది. మోషే జీవిత చరిత్రను బహుక్షుణ్ణంగా, బహువివరంగా, బహు లోతైన ఆత్మీయ సత్యాలతో మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఎప్పుడు ఎన్నడు వినటువంటి లోతైన ఆత్మీయ పాఠాలను, సత్యాలను మోషే జీవితం ద్వారా ఇక్కడ నుంచి మనము వినబోతున్నాం కాబట్టి అందరూ కూడా బహు భయభక్తులతో ఈ యొక్క వాక్యాలను వినవలసిందిగా కోరుతూ ఉన్నాను. మోషే జన్మించారు. ఎప్పుడు జన్మించాడు? ఎలాంటి పరిస్థితుల్లో జన్మించాడు? ఎలాంటి స్థితిలో జన్మించాడు? మోషే జన్మించాడండి. అది ఏ పరిస్థితితో తెలుసా అండి? భయంకరమైన పరిస్థితి. అది ఎలాంటి పరిస్థితితో తెలుసా అండి? ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకు భయంకరమైన పరిస్థితి, ఎందుకు ప్రమాదకరమైన పరిస్థితి అని అంటే, అప్పుడు ఒక ఆర్డర్ పాస్ అయింది. ఏంటి ఆర్డర్ అంటే, ఎవరి ఇంటిలోనైనా సరే మగపిల్లోడు పుడితే ఆ మగపిల్లోని తీసుకొని వెళ్ళి నదిలో పారేయండి. ఇది ఆర్డర్ పాస్ అయింది. ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండము 1:22, హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పారేయండి, ప్రతి కుమార్తెను బ్రతకనీయండి అని అతని జనులందరికీ ఆజ్ఞాపించను. దేవుడు ఫరో ఆజ్ఞను జారీ చేశాడు. వాడు రెండు ప్రయత్నాలు పొందాడు, రెండు ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. మొదటిగా వెట్టి చాకిరి ఇజ్రాయెల్తో చేయించాడు, తద్వారా సంతానాన్ని విస్తరించకుండా చేయాలనుకున్నాడు. వాడి వల్ల అవ్వలేదు, ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. వారు విస్తరించారు, ప్రబల్లారు. రెండో ప్రయత్నం మంత్రశాలను పిలిపించి పిల్లలు పుట్టగానే వెంటనే ఆడపిల్ల అయితే బ్రతికినివ్వండి, మగపిల్లోడైతే అక్కడే చంపేయండి అని రెండో ప్రయత్నం చేశాడు. రెండో ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది. మంత్రశాలు దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవునికి భయపడ్డారు, మగపిల్లలను బ్రతకరించాడు. ఇప్పుడు మూడో ప్రయత్నం, నదిలో పడేయండి అని ఫరో ఆజ్ఞను జారీ చేశాడు. ఇప్పుడు ప్రమాదకరమైన పరిస్థితి. ఆ పరిస్థితి చాలా ప్రమాదకరమైన రోజులు. ఆ రోజులు ప్రమాదకరమైన, ప్రమాదకరమైన పరిస్థితుల్లో మోషే జన్మించాడండి. మోషేలో మనము యేసుక్రీస్తు ప్రభు వారిని చూడగలము. యేసుక్రీస్తు ప్రభు జన్మించేటటువంటి ఆ సమయాలు చాలా దీనమైన, హీనమైన సమయాలు. యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత 2.5 సంవత్సరాలు ఎవరైనా ఆ బెత్లహేము పరిసర ప్రాంతాల్లో మగపిల్లలుంటే చంపేయండి అని ఆనాటి కాలంలో ఉన్న క్రూర మనసు కలిగిన హేరోదు రాజు ఆజ్ఞను జారీ చేశాడు. మోషేలో యేసుక్రీస్తు ప్రభును మనం చూడగలం. అనగా మోషే యేసుక్రీస్తు ప్రభు జన్మించిన ఆ తరుణాలు ఎంతో కొంత సిమిలర్గా మనకు కనబడుతూ ఉంటాయి. మోషే ఒక కారణ జన్ముడు. ఒక కారణం చేత దేవుడు మోషేను ఈ భూమి మీద పంపించాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, సహోదరులు దయచేసి గమనించండి. ఈరోజు నువ్వు నేను మనమందరము జీవిస్తున్నామంటే ఏదో మనము యాక్సిడెంటల్గా ఈ భూమి మీదకి రాలేదండి. ఏ ఒక్కరు కూడా అకస్మాత్తుగా రాలేదండి. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక గొప్ప ఉద్దేశం, దేవుడు ఒక గొప్ప ప్రణాళికలు దేవుడు కలిగి ఉన్నాడు. ప్రపంచంలోని ఒక సుప్రసిద్ధిగాంచిన దైవజనుడైన పాస్టర్ రిక్ వారెన్ గారు ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాశారు, ద పర్పస్ ఆఫ్ డ్రివెన్ లైఫ్ అని ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాశారు. వీలుంటే మీరు ఆ పుస్తకాన్ని కొనుక్కోండి, ఆ పుస్తకాన్ని చదవండి. తద్వారా మీరు దేవుడు మీ పట్ల ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఆ పుస్తకం ద్వారా మరింతగా మీరు తెలుసుకోగలుగుతారు. నేను ఆ పుస్తకాన్ని చదివాను, అప్పుడు నేను గ్రహించాను, నిజమే కదా, దేవుడు మన పట్ల ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడండి. ఏ ఒక్కరు కూడా ఈ భూమి మీద అకస్మాత్తుగా రాలేదండి. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఎన్నో ఉద్దేశాలు, ప్రణాళికలు కలిగి ఉన్నాడు. సహోదరుడా సహోదరి, మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, నీ పట్ల నీకు మంచి ఉద్దేశాలు లేకపోవచ్చు, నీ పట్ల నీకు ప్రణాళికలు లేకపోవచ్చు, భవిష్యత్తులో నేను బాగుపడతానా అనేటటువంటి ఆలోచనలు నీకు లేకపోవచ్చేమో,
నీ పట్ల నీ తల్లిదండ్రులకు మంచి ఉద్దేశాలు లేకపోవచ్చేమో, నీ పట్ల నీ తల్లిదండ్రులకు నువ్వు బాగుపడతావు అనేటటువంటి ఆలోచనలు కూడా వాళ్ళు లేకపోవచ్చేమో, కానీ నీ పట్ల నా దేవునికి గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి, గొప్ప ప్రణాళికలు ఉన్నాయి అనే విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అందుకనే కదయ్యా, అందుకనే కదమ్మా, ఎన్ని ప్రమాదాలను గుండి దేవుడు నిన్ను తప్పించాడు, ఎన్ని ప్రమాదాలను గుండని దేవుడు నిన్ను తప్పించుకుంటూ తీసుకొని వచ్చాడు. ఈరోజు నువ్వు నేను మనమందరం కూడా సజీవంగా సురక్షితముగా ఆరోగ్యకరముగా 2024 అడుగు పెట్టాము అంటే మన పట్ల దేవుడు ఎన్నో ప్రణాళికలు ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడమ్మా, కలిగి ఉన్నాడయ్యా. ఈ సత్యాన్ని గ్రహించండి. లేకపోతే కరోనా వచ్చిన ఆ తరుణంలోనే, ఆ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లోనే ఎంతోమంది చనిపోయారు. వారిలో మనము కూడా ఉండవలసిన వారమే. వారికంటే మనం ఏమాత్రం గొప్పవారము కాదు, వారికంటే మనం ఏమాత్రం శ్రేష్ఠులము కాదు, వారికంటే మనం ఏమాత్రము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ గొప్పవారము కాదు, శ్రేష్ఠులము కాదు, యోగ్యులము కాదు, ఏమాత్రము కాకపోయినప్పటికీ ఆ మరణించిన వారి లిస్టులో దేవుడు మనల్ని చేర్చలేదంటే మనతో ఇంకా దేవునికి పని ఉన్నది. మన పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాలు ప్రణాళికలు ఉన్నాయి. అవి దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అని దేవుడు మనల్ని మరణకరమైన పరిస్థితిలో నుండి తప్పించుకుంటూ మరణం అవ్వకుండా దేవుడు మనల్ని సజీవంగా సురక్షితంగా ఆరోగ్యకరముగా 2024 తీసుకొచ్చాడు అని గ్రహించావా, అని గ్రహిస్తున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. గ్రహించండి, మీ పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాలు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కాబట్టే ఇంకా నేను సజీవంగా ఉంచాడు, ఇంకా నేను మరణకరమైన పరిస్థితులు గుండా తప్పించుకుంటూ దేవుడు తీసుకొని వచ్చాడు. ఆనాడు మోషే ప్రమాదకరమైన భయంకరమైన పరిస్థితుల్లో మోషే జన్మించాడు. ఇది మోషే జన్మించిన పరిచయం. మోషే ఎవరికి జన్మించాడు? బైబిల్ సెలవిస్తుంది మోషే ఒక అద్భుతమైన ఆత్మీయ తల్లిదండ్రులకు జన్మించారు. ఆ అద్భుతమైన ఆత్మీయ తల్లిదండ్రులు, వారి పేర్లేంటి? మనకి పరిశుద్ధ గ్రంథంలో మోషే జన్మం గురించి మనకు కనబడుతుంది 2 కానీ మోషే తల్లిదండ్రులైన వారి పేర్లు మనకి తెలియదు. అయితే పరిశుద్ధ గ్రంథంలో మరొక చోట మోషే యొక్క తల్లిదండ్రుల పేర్లు రిక్కించారని, అది ఎక్కడ మనము చూస్తాము అంటే మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములను తీసుకోనండి. 6:20 మోషే తల్లిదండ్రుల గురించి, వారి పేర్ల గురించి మనకు కనబడుతుంది. అమ్రాం తన మేనత్తైన యోకెబెతును పెళ్లి చేసుకునేను, ఆమె అతనికి అహరోను మోషేను కనెను. మోషే యొక్క తల్లిదండ్రులు ఎవరండి? అమ్రాము, యోకెబెతు, వీరు తల్లిదండ్రులు. మోషే యొక్క తండ్రి పేరు అమ్రాం, మోషే యొక్క తల్లి పేరు యోకెబెతు. అద్భుతమైన ఆత్మీయ తల్లిదండ్రులకు మోషే జన్మించాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరు అనంటే అమ్రాము, అలాగే యోకెబెతు. వీరు ఎవరు? వీరు ఏ గోత్రానికి చెందినవారు అని మనం ఆలోచన చేస్తే మనకు పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండము 2 మనకు ప్రారంభంలోనే కనబడుతుంది. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. అనగా ఈ మోషే యొక్క తల్లిదండ్రులు వీరు లేవి గోత్రానికి సంబంధించినవారు, లేవి గోత్రానికి చెందినవారు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది లేవి గోత్రము ఎన్నిక లేని గోత్రం, లేవి గోత్రము ఏ గుర్తింపుకు నోచుకోలేని గోత్రం, ఏ గుర్తింపుకు నోచుకోలేని బహు దూరమైన, అనగా ఎవరూ గుర్తించలేని, ఏ గుర్తింపుకు నోచుకోలేని గోత్రమైన లేవి గోత్రాన్ని దేవుడు ఎన్నుకొని ఆ లేవి గోత్రము నుండే దేవుడు తన ప్రణాళికలో ఉన్న మోషేను జన్మింపజేయడానికి గొప్ప ప్రణాళిక, గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఒక వ్యక్తిని కోరుకోవాలంటే, దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలనంటే, దేవుడు ఒక వ్యక్తిని తన చేతుల్లో బలమైన సాధనముగా వాడుకోవాలంటే దేవుడు గోత్రాలు చూడాల్సిన అవసరం లేదు, దేవుడు కులం చూడాల్సిన అవసరం లేదు, దేవుడు మతం చూడాల్సిన అవసరం లేదు, దేవుడు ఒక వర్గాన్ని చూడాల్సిన అవసరం లేదు, దేవుడు రంగును చూడాల్సిన అవసరం లేదు. మనుషులు ఎవరినైనా ఒక వ్యక్తిని
కోరుకోవాలనుకుంటే, తమ నాయకుడిగా కావచ్చు, తమ వ్యక్తిగా కావచ్చు, ఈ విధంగా కోరుకోవాలనుకుంటే, ఈ రోజుల్లో మనుషులు కలర్ చూస్తారు, క్యాస్ట్ను చూస్తారు, డబ్బును చూస్తారు, హోదాను చూస్తారు, వీటన్నిటిని చూసుకొని ఒక వ్యక్తిని కోరుకునే ప్రయత్నం చేస్తారు. కానీ నా దేవుడు ఒక వ్యక్తిని కోరుకోవాలంటే, ఒక వ్యక్తిని దేవుడు తన చేతిలో బలమైన సాధనముగా వాడుకోవాలంటే, ఒక వ్యక్తిని ఒక గొప్ప నాయకుడిగా దేవుడు చూడాలంటే, ఒక వ్యక్తిని దేవుడు ఒక రక్షకుడిగా చూడాలంటే, దేవుడికి గోత్రాలు అవసరం లేదండి. మనుషులు కావాలేమో కానీ దేవుడికి గోత్రాలు అవసరం లేదు, కులం అవసరం లేదు, మతం అవసరం లేదు. ఆయన అందరినీ ప్రేమించేవాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, సహోదరులు, దయచేసి గమనించండి, లేవి గోత్రం ఏ గుర్తింపుకు నోచుకోలేని గోత్రం. లేవి గోత్రం ఎవరు గుర్తించలేని గోత్రం. ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటే, మీకు యెహోషువ గ్రంథంలో మనకి క్లియర్గా అర్థమవుతుంది. అందరికీ యెహోషువ వాటాలు పంచుతాడు, కానీ లేవికి పంచే పరిస్థితి రాదు. ఎందుకనంటే లేవీలకు యెహోవాయే స్వాస్థ్యం. అనగా అందరికీ వాటాలు వచ్చినాయి, కానీ లేవీలకి ఏ వాటా రాలేదండి. వారికి యెహోవాయే స్వాస్థ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనగా ఏ గుర్తింపు నోచుకోలేనిటటువంటి లేవి గోత్రాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడండి, దేవుడు ఎన్నుకున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది, మోషే యొక్క తల్లిదండ్రులు చాలా పేదవారండి. చాలా పేదవారు అనగా అక్కడ వెట్టి చాకిరి చేస్తున్నవారు, బానిసత్వంతో జీవిస్తున్నవారు. అలా వెట్టి చాకిరి బానిసత్వంతో జీవిస్తూ పేదవారైన అమ్రామును, యోకెబెతును దేవుడు ఏర్పరచుకుని వారి గర్భములో, అనగా యోకెబెతు గర్భములో దేవుని ప్రణాళికలో ఉన్న గొప్ప నాయకుడు అవబోతున్న లక్షల మంది ప్రజలను బానిసత్వము నుండి విడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్న సాధనమైన మోషేను దేవుడు పంపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆ గర్భములో దేవుడు మోషేను జన్మించడానికి దేవుడు ఇష్టపడ్డాడండి. ఎంత గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు అండి. ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, నన్ను దేవుడు ఏం ఏర్పరచుకుంటాడు అని నిరుత్సాహపడుతున్నావా? నన్ను దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఏం కోరుకుంటాడు నన్ను అని నువ్వు ఒకవేళ నిరుత్సాహపడుతున్నావు. దేవుడు నన్ను కూడా వాడుకోగలడా? దేవుడు నన్ను కూడా ఉపయోగించుకోగలడా? దేవుడు నా కుటుంబాన్ని దేవుడు వాడుకోగలడా? దేవుడు నా కుటుంబాన్ని దేవుడు ఉపయోగించుకోగలడా అని ఒకవేళ నిరుత్సాహంతో నువ్వు ఆలోచిస్తున్నట్లయితే, ఒక దైవజనుడిగా నేను తెలియచూస్తున్నాను, నువ్వెంత పేదవాడివైనా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కుటుంబం ఎంతగా దేవునికి దూరంగా జీవించినా దేవుడు నీ కుటుంబాన్ని ఏర్పరచుకోబోతున్నాడు. నువ్వు ఏ టాలెంట్ లేకపోయినా దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నట్లయితే, నీకు ఏ టాలెంట్ లేకపోయినా, ఎవ్వరు గుర్తించకపోయినా, దేవుడు నీకంటూ ఒక ప్రత్యేకమైన టాలెంట్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ టాలెంట్ ద్వారానే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరు గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథంలో అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. దావీదుకు ఎవరు గుర్తించలేదండి, తండ్రి గుర్తించలేదు, అన్నయ్యలు గుర్తించలేదు, ఎవరు గుర్తించలేదు. అందరూ దావీదుని ఎలా చూశారంటే, వీడు ఒక గొర్రెల కాపరి, కడసారి వాడు గొర్రెల కాపరి అని చూశారు. కానీ పైన ఉన్న దేవుడండి దావీదుని చూస్తూ గొర్రెల కాపరిగా చూడలేదంటండి. దావీదుని ఇప్పుడు దేవుడు రాజుగా, రాజుగా, రాజుగా చూశాడు. కాబట్టే మనుషులు దావీదుని దూరం పెట్టారు, దేవుడు అదే దావీదును సింహాసనం మీద కూర్చుని పెట్టాడు. ఇది నా దేవుని యొక్క ప్రణాళిక, ఇది నా దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు అంత గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడండి. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను కూడా దేవుడు వాడుకుంటాడా అని నిరుత్సాహపడకండి. భయపడుతూ భయపడుతూ బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్న గిద్యోను దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చి ఏమని సెలవిచ్చాడండి, పరాక్రమము గల బలాజ్యుడా అని సార్. అసలు భయపడుతూ గోధుమలు దుల్లగొట్టుకుంటున్న గిద్యోని దగ్గరికి వచ్చి, భయపడుతున్న పిరికివాడుగా జీవిస్తున్న గిద్యోని దగ్గరికి వచ్చి దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలియజేశాడు. అలాగే దేవుడు నిన్ను కూడా వాడుకోబోతున్నాడు, నిన్ను కూడా ఉపయోగించుకోబోతున్నాడు. నీకే టాలెంట్ లేదని బాధపడకు. నువ్వు పేదవాడివని, నా జీవితము, నా కుటుంబం పేద పరిస్థితి, ఇదే నా పరిస్థితి, ఇంతే నా జీవితం, జీవితాంతం మేము ఇలానే జీవిస్తాం, ఇదే మా దరిద్రం అనుకోమాకండి. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో తెలీదు, దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా దీవిస్తాడో తెలీదు, దేవుడు ఎప్పుడు ఎవరి స్థితులను మారుస్తాడో తెలీదు, దేవుడు ఎప్పుడు ఎవరు దశ దిశను దేవుడు దీవిస్తాడో తెలీదు. మారుస్తాడు ఆయన, ఆయన గొప్ప దేవుడు. ఇంకొక వచనాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
అందరు పరిశుద్ధ గ్రంథములు ఉంటే తీయండి. కొరంతీయులకు రాసిన అపొస్తలుడైన పౌలు గారు కొరంతీ సంఘానికి రాస్తున్న మొదటి అధ్యాయం 26వ వచనం నుండి నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు వాక్యాలు చూసే ప్రయత్నం చేయండి. సహోదరులారా, మిమ్ములను పిలిచిన పిలుపుని చూడడే, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుడినట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మాట విన్నప్పుడు నాకు ఎక్కడ లేని ప్రోత్సాహం వస్తూ ఉంటుందండి, ఎక్కడ లేని సంతోషం వస్తూ ఉంటుందండి. నిజంగా దేవుడు ఏర్పరచుకున్న మాటలు చూడండి. మీరు ఈ కొరంతీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26, 27, 28, 29, 30 వచనాలు మీరు చదవండి, మీకు ఎక్కడ లేని సంతోషం వస్తుంది, మీ ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. దేవుడు నన్ను కూడా వాడుకుంటాడు అనేటటువంటి నమ్మకం ఏర్పడుతుంది. అందుకనే మనం బైబిల్ వాక్యాలు చదవాలండి. ఈరోజు చాలామంది చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తారు, చుట్టూ ఉన్న వ్యక్తులను చూస్తారు, చుట్టూ ఉన్న అన్ని పరిస్థితులు చూసి నిరుత్సాహపడిపోతూ ఉంటారు. లేదండి, నా దేవుని మనం చూడాలి. మన దేవుని వాక్యాన్ని మనం చదివితే దేవుని చిత్తం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడు ఆనాడు ఐగుప్తు దేశంలో బానిసత్వంతో జీవిస్తున్న, వెట్టి చాకిరి చేస్తున్న వారిని అందరినీ విడిపించడానికి ఒక రక్షకుడు, ఒక నాయకుడిని పంపించాలి. అలా ఒక రక్షకుడు, ఒక నాయకుడు ఎవరి కుటుంబంలో జన్మించాలని దేవుడు భూమంతటిని కూడా వెతికితే, ఆ భూమంతటిలో, ఐగుప్తు దేశంలో, ఇజ్రాయేలీలలో, లేవీ కుటుంబానికి చెందిన అమ్రాము యోకెబెతులు దేవునికి కనబడ్డారండి. దేవునికి స్తోత్రం. ఏ గుర్తింపుకు నోచుకోలేని గోత్రాన్ని దేవుడు గుర్తించుకున్నాడండి. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబంలో నుండే దేవుడు తన చిత్త ప్రకారమైన మోషేను దేవుడు పంపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి! తన యందు భయభక్తులు గల వారిని దేవుడు ఎప్పుడు బలపరిచే దేవుడు. దేవుడు ఎవరిని వాడుకుంటాడు? తన ప్రణాళికలో ఉన్న వారిని ఖచ్చితంగా వాడు. అది ఎంత పేదవాడైనా, ఏ వర్గం వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ రంగు వాడైనా, అది ఎవరైనా అవ్వచ్చు, దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావా? నీ పేదరికము దేవునికి అడ్డురాదు, నీ పేదరికము నీకు కూడా అడ్డురాదు. దేవుడు నిన్ను ఆ స్థితిలో నుండే లేవనెత్తబోతున్నాడు. రెండవది, దేవుడు ఎవరిని వాడుకుంటాడు? అందుబాటులో ఉండేవారిని కూడా వాడుకుంటాడండి. సమూయేలు, సమూయేలు అని దేవుడు పిలిచినప్పుడు అక్కడ ఏలీ, హోఫ్ని, ఫినీహాసులు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు సమూయేలుని ఎందుకు పిలిచాడో తెలుసండి? ఎప్పుడు దేవుడు స్వరము సమూయేలుతో మాట్లాడినా సమూయేలు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేవాడు. అందుబాటులో ఉండేవారిని కూడా దేవుడు వాడుకుంటాడు. దేవుని చేతిలో బహుబలంగా వాడబడాలని ఆశిస్తున్నావా సహోదరుడా? దేవుని చేతిలో నేను కూడా బహుబలంగా వాడబడాలి, దేవుని కొరకు సాక్షిగా జీవించాలని ఆశిస్తున్నావా? అలా నువ్వు ఆశించుతున్నట్లయితే దేవునికి అందుబాటులో ఉండవలసిందిగా కోరుతున్నాను. చాలామంది అండి ఈ ప్రపంచంలో చాలా మహాజ్ఞానం కలిగిన వారు ఉన్నారండి. బైబిల్ని అనర్గళంగా చదివి బైబిల్లో ఉన్న అనేకమైనవి, ఎవరికీ తెలియని విషయాలు తెలుసుకున్నవారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారండి. బైబిల్లో ఉన్న అనేకమైన మర్మములను తెలిసిన వారు కూడా చాలామంది ఉన్నారు. బైబిల్ జ్ఞానాన్ని సంపాదించిన వారు చాలామంది ఉన్నారు. లోకంలో జ్ఞానంలో చాలామంది ఉన్నారు. కానీ మీరు చూడండి, దేవుడు వాడుకునే వారి యొక్క జీవితాలను పరిశీలన చేసినట్లయితే వారు దేవుడికి అందుబాటులో ఉన్న కారణాన్ని బట్టి, వారు పేదవారైనా, చదువుకోకపోయిన వారైనా, ఏ జ్ఞానం లేకపోయినా దేవుడు వారిని ఎంత గొప్పగా వాడుకుంటున్నాడండి. అనగా దేవుడు వాడుకోవాలనుకుంటే చదువును చూడడు, జ్ఞానాన్ని చూడడు, బ్యాక్గ్రౌండ్ని చూడడు, కులాన్ని, మతాన్ని అసలే చూడడు. నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావా? దేవుని వాడుకుంటాడు మొదటిగా. రెండవదిగా, నువ్వు దేవునికి అందుబాటులో ఉండే వ్యక్తివా?
దేవుడు నిన్ను ఖచ్చితంగా వాడుకుంటాడు. జ్ఞానం గలవారు అండి చాలామంది, మాకే జ్ఞానం ఉందని దేవుని కూడా అందుబాటులో ఉండరండి. కాబట్టే అలాంటి వారిని దేవుడు వాడుకోవట్లా. ఏ జ్ఞానం లేనివారు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి బైబిల్ చదువుకొని బోధిస్తూ వారు దేవుడు అందుబాటులో ఉంటున్నప్పుడు దేవుడు వారిని బహుబలంగా వాడుకుంటున్నారండి. ఎంత గొప్ప దేవుడు అని నా దేవుడు. ఆనాడు దేవుడు మోషేను ఈ భూమి మీదకు ఒక నాయకుడిగా పంపించాలని దేవుడు ఆశించినప్పుడు ఒక అద్భుతమైన కుటుంబం దేవునికి దొరికిందండి. అదే లేవీ కుటుంబం. ఆ లేవీలోనే అమ్రాము యోకెబెతు వారు ఉన్నారు. ఆ దంపతులను దేవుడు తన ప్రణాళికలో ఏర్పరిచి మోషేని ఒక నాయకుడిగా ఈ భూమి మీద పంపించడానికి ఇష్టపడ్డాడు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో మోషే జన్మించాడు. భయంకరమైన పరిస్థితుల్లో మోషే జన్మించాడు. మోషే అద్భుతమైన కుటుంబానికి జన్మించాడు. మోషే యొక్క తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులైన అమ్రాం, అలాగే ప్రాముఖ్యంగా ఆ మంచి ప్రార్థనా పరులైన యోకెబెతు, వారి గురించి మనం అనేకమైన ఆత్మీయ పాఠాలు ఎలా నేర్చుకోగలమో రేపటి వాక్యం ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక నుంచి ఇది మొదలుకొని మనం మోషే జీవిత చరిత్రను బహుక్షుణ్ణంగా బహువివరంగా ధ్యానించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ వాక్యాలు వినండి, ఆత్మీయంగా బలపడండి. అటు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ సదాకాలం తోడినగాక. రండి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి మీకు స్తోత్ర. దివ్యమైన నీ వాక్యమును నాయన ధ్యానించే కృపను అనుగ్రహించినందుకు వందనాలు. మోషే జననము గురించి బహు అద్భుతంగా బహు వివరంగా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్ర. నువ్వు ఎవరినైనా వాడుకుంటావు, ఎవరినైనా ఏర్పరచుకుంటావు అనే వాక్యాల ద్వారా మాతో మాట్లాడు. ఎంత పేదరికంగా ఉన్నవారినైనా సరే ప్రభా మీరు వాడుకుంటారని మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్ర. నీ శిష్యులనైనా అయా ప్రభా పేదరికంలో ఉన్నవారే, వారిని మీరు నాయన భూమిని తలకిందులు చేసేవారుగా వాడుకోలేదా? ఎవరినైనా వాడుకోగలరు అని మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్ర. ఈ వాక్యం విన్న నేను అనేక మంది ఆత్మీయంగా బలపడి మీ సాక్షిగా జీవించటకు సహాయం చేయండి. ఈ టీవీ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా కష్టాలు గుండా వెళ్తున్నట్లయితే, బాధలు గుండా, సమస్యలు గుండా, అనారోగ్యం గుండా వెళ్తున్నట్టు ఒక దైవజనుడిగా వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. యెషయా కష్టాల్లో ఉన్నవారిని నాయన లేవనెత్తగలిగిన దేవుడు మీరని, ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్నవారిని ఏదో ఒక మార్గం చూపించి వారిని నాయన ఆశీర్వదించగలిగిన దేవుడు, అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరచగలిగిన దేవుడు మీరే కదా నాయన. మీరే అందరినీ ముట్టి స్వస్థపరిచి బాగు చేసి లేవనెత్తమని రేపటి కార్యక్రమం సిద్ధపరచమని యేసయ్య నామములి ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు శ్రేష్టమైన, దివ్యమైన, బహుశక్తివంతమైన వాక్యాన్ని మోషే జీవిత చరిత్ర అనగా ప్రారంభం జననం గురించి విన్నారు కదండి. రేపటి కార్యక్రమం కూడా శ్రేష్టమైన వాక్యాలను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. రేపటి కూడా ఈ వాక్యాన్ని మీరు ఇదే సమయంలో చూడవలసిందిగా కోరుతున్నాను. అయితే మీకు ఒక మాట, ఈ కార్యక్రమాలు, ఈ టీవీ ప్రోగ్రాలు ఎంతో భారముతో ప్రేమ ప్రసారం చేస్తూ ఉన్నాం. నా ఒక్కడి మీద ఈ భారము ఉన్నది. ఈ భారాన్ని మీరు 10 మంది పంచుకున్నట్లయితే చాలా సులువుగా, అంటే నా భారాన్ని మీరు సులువుగా పంచుకునే వారిగా మీరు ఉంటారు. కాబట్టి మీలో కొన్ని కుటుంబాలు ఈ దైవజనుడికి మీరు ప్రోత్సహించినట్లయితే, ఈ టీవీ కార్యక్రమానికి మీరు ప్రోత్సహించినట్లయితే, ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా క్రమంగా ప్రసారం అవ్వడానికి మీరెంతగానో ఉపయోగకరంగా ఉంటారు. అలా మీరు ఒకవేళ సహాయపడాలని మీరు ఒక మంచి మనసు ఉన్నట్లయితే, టీవీలో నెంబర్ కనబడుతుంది కదండి, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. నేనే మీతో మాట్లాడుతాను, మీకోసం ప్రార్థన చేస్తాను. అదే సమయంలో ఈ దైవజనుడితో వాక్యం చెప్పించుకోవాలని, మీ కుటుంబంలో ప్రార్థన చేయించుకోవాలని, కుటుంబ ఆరాధన మీరు కలిగి ఉండాలని ఒకవేళ ఆశించినట్లయితే మీరు ఫోన్ చేయండి, తప్పనిసరిగా రెస్పాండ్ అయ్యి ఒకవేళ మీ ఇంటిలో చక్కటి వాక్యాన్ని అందించాలని మీరు ఆశించినట్లయితే నేను వచ్చి మీకు మంచి వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని అందించే విధంగా దేవుడు అట్టి సహాయం చేస్తాడని సంపూర్ణంగా నమ్ముతున్నా. ప్రతిరోజు ఈ వాక్యాలను చూడండి, అనేక మందికి తెలియచేయండి. మరలా రేపు ఇదే సమయం మనందరం కలుసుకుందామా. అటు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ సదాకాలం దేవుడు తోడే నడిపించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మా అడ్రస్ పాస్టర్ ఎన్ జాన్ కెనడీ, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 770
22 9206 0.